డైలాగులు మస్తు కొట్టచ్చేంపాడైంది నోరే కదా ఎటువంటి మాట్లాడచ్చు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఎంపీ చలో మసీదులు దవ్వుదాం శివమెతే మాది శివమెతే మీది అంటాడు నేను ఎందుకు చేసి ఎంపీ మసీదులు దవ్వితే అందుక ఈ పని చేస్తాందుక నేను ఎంపీని చేసింది ఒకడు మసీదులు దవ్వుతా అంటాడు ఒకడు కేసీఆర్ను జైలు ఎత్తా అంటాడు అరే ఒక మంచి పని చేసి మనసు గెలుచుకోవాలి కానీ ఇప్పుడు కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి ఇస్తాడు ఒక లక్ష రూపాయలు ఇస్తాడు ఆడబిడ్డ పెళ్లికి నేను ఎవడన్నా కొట్టిండ రెండు లక్షలు తాపుతున్నావు మేమేమన్నా నువ్వు పో మోదీ మోడీ దగ్గర కూసుకో లొల్లి పెట్టు బొబ్బ పెట్టు రెండు లక్షలు మేము వద్దంటున్నామా కేసీఆర్ కిట్లు ఇస్తున్నాడు కేసీఆర్ గారు పన్నెండు వేల రూపాయలు మొగ మొగబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే పదమూడు వేల రూపాయలు నువ్వు ఇరవై ఐదు వేలు నేను మా వద్దన నేను ఒక స్కూల్ కడుతున్నాయి అలా కుదురుపాకలో నువ్వు కట్టు నేను వద్దన కుదురుపాక పక్కకి మా విలాసాగర్లోనో బోయిన్పల్లిలోనో దీనికంటే బెతరీన్ స్కూల్ కట్టు మనసు గెలుచుకోవద్దంటున్నామా మేము రైతు బంధు ఇస్తున్నాం అరవై ఐదు వేల కోట్లు ఇచ్చినాం నువ్వు లక్ష కోట్లు పెద్ద గవర్నమెంట్ కదండి లక్ష కోట్లు వద్దన పోనీ మా ఏంలాడ గుడికన్నా కనీసం వంద రూపాయలు చెంద రాపించినా మోడీతో పోనీ ఆ కొండగట్ట అంజన ఒక రెండు వందల రూపాయలు దోసో రూపాయలు చంద రాసిండా పోనీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామికి ఎక్సౌ స ఎక్సౌ సోల రూపాయలు రాసిండా నరేంద్ర మోడీ ఏం రాసిండు ఏం చేసిండు ఈ నాలుగేళ్ళ ఎనిమిది ఏళ్ళ చేసింది ఏంది యాదికున్నదా మీకు ఏమేమి కథలు చెప్పొచ్చురా వీళ్ళ అధికారంలో మిత్రో బాయ్యో ఆ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ పంద్ర లాక్ దేతం అన్నడా వచ్చినాయా పంద్రాలకు అందరికీ ఏమన్నా కొద్దిగా మాట్లాడితే సిగ్గు శరం ఎవరు ఉన్నదా మాట్లాడతాందుకు ఇంకా మీదికెళ్ళి మాట్లాడతారు దేవుడన్నా ఎవలకు దేవుడా ఎవలికి దేవుడు ఏమిటికి దేవుడు ఏమిటికి దేవుడు చెప్పు నాకు దేనికి దేవుడు నాలుగు వందల రూపాయల సిలిండర్ను పన్నెండు వందలు చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా లేదా డెబ్బై రూపాయలు ఉన్న పెట్రోల్ నుండ పదిహేను చేసినందుకు మా తమ్ముళ్ళకి దేవుడా కరీంనగర్లో ఒక్క కొత్త స్కూల్ కూడా లేదు నువ్వు వచ్చినాక కొత్తగా నవోదయ పాఠశాలలు పెట్టాలి కొత్త జిల్లా ఏర్పడితే సిరిసిల్లలో పెట్టాలి జగిత్యాలలో పెట్టాలి పెద్దపల్లి పెట్టాలి ఒక్కటి కూడా లేదు ఇప్పటివరకు అడ్రస్ లేదు వినోదం ఉన్నప్పుడు ఎంపీగా ట్రిపుల్ ఐటీ కోసం తనలాడిండు కరీంనగర్ ఇప్పటివరకు అతి లేదు గతి లేదు యాడేసిన గొంగలు అన్నీ ఉన్నది ఎందుకు దేవుడు ఎవనికి దేవుడు రైతులను ఏ పదమూడు నెలల పాటు రోడ్ల మీద పెట్టి కాల్స్ కదిని ఎండల వానల సలిల సంపి ఏడు వందల మంది పానాలు తీసుకున్నాడు దేవుడట ఆయన ఈయననేమో ఇట్లాంటాడు ఇంకొక ఆయన ఉన్నాడు మహానుభావుడు కేంద్ర మంత్రి మన రాష్ట్రం వెళ్ళి కష్టపడి మోడీ గారు కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడు అంటాడు ఇక శాస్త్రజ్ఞులు బేకారు వాళ్ళకు నేర్పించిన టీచర్లు బేకారు మరి వాళ్ళ దుకాణాలు బయోటెక్ కంపెనీలు బేకారు మొత్తం మోడీ గారే కూర్చొని అర్ధరాత్రి అంతా అధినూరి ఇది నూరి మొత్తం ఆకుపాసరు అది ఇది కలిపి వ్యాక్సిన్ తయారు చేసిండట ఇక వాళ్ళు ఫేకుడు వీళ్ళు జోకుడు ఇంకా దారుణం ఏంటంటే ఇంకా దారుణం ఇంత ఘోరమైన అవధాలు చెప్తారంటే పచ్చి అవధాలు ఆ వాట్సాప్లలో అది తిరుగుతూ ఉంటాయి ఇక మన పూరగా లాగం ఏందిరా అంటే ఎవరికి తెలియదు ఇగో పక్కకే కర్ణాటక ఉంది పక్కకు ఇంకో పక్కకు మహారాష్ట్ర ఉంది రెండు రాష్ట్రాలు ఉన్నాయి మన పక్కకే వాళ్ళిద్దరు కొట్కదస్తాను మూడు నెలల నుంచి ఒక తొమ్మిది వందల గ్రామాలు మాయి అని మహారాష్ట్ర కూడా అంటాడు నువ్వు అడుగు పెడితే కాలిరగ కొడతా అని కర్ణాటక కూడా అంటుండు తొమ్మిది వందల ఊర్లు మాయ అని వాడంటాడు నీ నీ దగ్గర ఉన్నాయి మాయి మాయ మాకు వాపస్ ఇవ్వని వాడు అంటున్నాడు అడుగు పెడితే నేను అరెస్ట్ చేస్తాను ముఖ్యమంత్రి వచ్చినా మంత్రి వచ్చినా తాట తీస్తా అని కర్ణాటక కూడా అంటాడు రెండు చోట్ల ఎవల గవర్నమెంట్ ఉన్నాయి ఎరికాన మీకు కర్ణాటకలో లెవెల్ గవర్నమెంట్ ఉంది మహారాష్ట్రలో ఉన్నది ఈ రెండు బీజేపీ రాష్ట్రాలు ఉన్న కాడనేమో వాళ్ళిద్దరు లొల్లి ఆపలేడు కానీ ఈ సిపాయటపై రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపిండట వీడు చెప్తున్నాడు మనం నమ్మాలి రాయిది రాయిదిలేనోడు ఏట్ల రాయిది తను బయలుదేరినట వాడు తీసిండట వీడు చూసిండట యుద్ధం ఆపిండు అన్న ఏడాపిండు రాబాయ్ నీకు ఏ ఎరక నీకు ఏమొచ్చు ఏ భాష వచ్చు ఏం భాష తెలుసు నీకు ఏం తెలుసు ఈ ప్రపంచం గురించి ఏమి తెలియదు కరీంనగర్లో గుట్కా నవలు కూడా ఆడే తిరిగేటోడు సడగ్గా ఎంపీ అయితే గిట్లే ఉంటుంది మరి అంటే బాధ ఏంటంటే ఎవరికి వేస్తున్నాం ఓటు ఎందుకేస్తున్నాము దానివల్ల వచ్చేది ఏం ఆలోచన లేదు ఆగమాగం ఉత్తరాన్ని డబ్బల రాళ్ళే డడ్ డడ్ డొడ్డ డో సప్పుడు కాగానే ఊరు రుక్కుడే ఆగమే గుద్దుడే ఇవో గిసోండి ఉండి మంచిాయనే ఓడగొట్టుకున్నారు కా తెచ్చుకున్నారు ఏమనాలిగా నేను ఇవాళ రేపు మాకు ఎంత తిట్లు పడుతున్నాడో చెప్తే సిగ్గైతుంది కరీంనగర్ పార్లమెంట్ గిసోని ఎట్లా గెలిపించారు కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు దండం అని చెప్పి అందులో మెసేజ్లు పెడుతురు సోషల్ మీడియాలో కొంతమంది ఎంత అద్భుతమైన వ్యక్తిని తెచ్చుకున్నారా మీరు ఎంపీనని అని ఎందుకంటూ ఇది అంత అంటే బాధతో చెప్తున్నా ఏ రంగంలో మార్పు రాలేదు ఈరోజు తెలంగాణ వచ్చినాక చెప్పండి మీరు ఈ దేశంలో తెలంగాణ కంటే మెరుగైన పరిపాలన నమూనా ఏదైనా బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ ఉన్నదా ఉంటే ఏ రంగంలో ఉంది చెప్పండి మాట్లాడుతూ తలసరి ఆదాయం తెలంగాణ వచ్చిన తర్వాత లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ తలసరి ఆదాయం ఈరోజు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు పెరిగిందా లేదా తెలంగాణ తలసరి ఆదాయం పెరుగుడు కాదు డబల్ కంటే ఎక్కువైంది దేశ సగటు ఎంతో తెలుసా మీకు జాతీయ సగటు లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలు మరి ఎవరు బాగా పరిపాలిస్తున్నట్టు లక్ష నలభై తొమ్మిది వేల జాతీయ సగటుతో పరిపాలిస్తున్న మోడీ గొప్ప పరిపాలన దక్షుడా లేదా లక్ష ఇరవై నాలుగు వేలను రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు చేసిన కేసీఆర్ దక్షుడా మరిగా దీనికి ఆన్సర్ లేదు మీదికెళ్ళి ఏం మాట్లాడతారు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినట్టాడు కూడా మీకు ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తే ఎక్కువసేపు రాజకీయం చెప్పాను కానీ మోడీ గారు రాకముందు దేశ ప్రధానమంత్రి కాకముందు ఆయనకంటే ముందు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు ఈ దేశాన్ని పరిపాలించినారు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కలిసి చేసిన అప్పు యాభై ఆరు లక్షల కోట్లు ఒక్క మోడీ గారు ఎనిమిదిన్నర ఏళ్లలో చేసిన అప్పు ఎంతో తెలుసా మీకు వంద లక్షల కోట్లు అంటే అందరూ ప్రధానమంత్రులు ఆయన కంటే ముందు వాళ్ళు అందరూ కలిపి ఎంత చేసిండ్రో దానికి డబల్ చేసిండు మోడీ అప్పు కానీ ఇక్కడున్న బీజేపీడు ఏం చెప్తాడు మీకు కేసీఆర్ అప్పుల పాలు చేసిండే దేశాన్ని అని చెప్తాడు సరే నేను ఇంకొక మాట్లాడుతాం మేములా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ వచ్చినాక ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కనుగుణంగానే అప్పు తీసుకొచ్చి భవిష్యత్తు మీద పెట్టుబడి రూపంలో కరెంటు నాణ్యంగా ఇచ్చేటట్టు చేసింది వేల కోట్ల రూపాయలు కరెంటు సరఫరా వ్యవస్థ మీద ఖర్చు పెట్టినాం తాగునీటి సరఫరా మీద పెట్టుబడి పెట్టినాం సాగునీటి వ్యవస్థ మీద పెట్టుబడి పెట్టినాం కాబట్టి ఇలా కుదురుపాక పక్కకు సముద్రం లెక్క మానేర్ కనబడుతున్నది ఇట్లా ఎన్నో సాగునీటి వనరులు తాగునీటి వనరులు కరెంటు వసతులు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసి పెట్టుబడి పెట్టింది భవిష్యత్తు మీద నేను అడుగుతా ఉన్న సూటిగా బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ సమాధానం చెప్పండి పద్నాలుగు మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే డబల్ అప్పు చేసిన మోడీ ఈ దేశంలోని ఒక్కొక్క సగటు బిడ్డ మీద కొత్తగా పుట్టిన పిల్లల మీద లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అప్పు మోపుతున్న మోడీ చేసిన ఒక్క ప్రాజెక్ట్ చూపెడతావా ఈ ప్రాజెక్టు కట్టింది మోడీ తెలంగాణలో కాని ఇంకొకడని చూపెడతారా నేను నన్ను అడిగితే తీసుకుపోయి చూపెడతా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టింది కేసీఆర్ కట్టింది తెలంగాణలో అని తీసుకుపోయి చూపెడతా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చినమని చూపెడతా ఎంత అద్భుతంగా మిషన్ భగీరథ పూర్తి చేసినమని చూపెడతా ఎంత బాగా చెరువులు బాగు చేసినామో మిషన్ కాకతీయతను చూపెడతా స కరెంటుని ఎట్లా బాగు చేసుకున్నామో చూపెడతా ఇలా బడులను ఎట్లా బాగు చేసుకుంటున్నాం మెడికల్ కాలేజీలు ఎట్లా కట్టుకుంటున్నామో చూపెడతా నువ్వు చేసిన ఒక్క పని చూపెడతావా వంద లక్షల కోట్లు అప్పు చేసి ఎవరు ధరించినవు ఎవరు ధరించిందంటే ఇద్దరే ఇద్దరు ఉన్నారు దేశంలో ఆయన ఉధరించిన వాళ్ళు ఎవరు వాళ్ళు మీకు కూడా అయిపోయింది కొదురు బాగల ఉన్నారు మీరు నేను అనుకోలే దేశం కోసం ధర్మం కోసం లేదు అంతా బోగస్ ఎవరి కోసం ఆయన కోసం ఈయన కోసం ఇద్దరు గుజరాత్ అమ్మాలి ఇద్దరు గుజరాత్ కొనాలి ఇది ఇలా నడుస్తున్న చరిత్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతారు లాస్ట్ ఉంది లాస్ట్ ఉందని ప్రైవేట్ వాడు అడ్డికి పావుషేరు కొంటాడు కొన్నాక వానికి నష్టం వస్తుంది ప్రైవేట్ అని చెప్పి వాని రుణాలు మాఫ్ చేయాలి రైతుల రుణాలు మాఫ్ చేయొద్దట రైతుకు ఉచిత కరెంట్ ఇయ్యట కళ్యాణ లక్ష్మి ఇస్తే తప్పట రెండు వేల పెన్షన్ ఇస్తే అది ఉచితం మంచిది కాదట కానీ దేశం మొత్తంలోని రైతులందరికీ కలిపి లక్ష నలభై ఐదు వేల కోట్లతోని ఉచిత కరెంట్ ఇచ్చే అవకాశం ఉండంగా అది మంచిది కాదట కానీ వాళ్ళ దోస్తుల కోసం మాత్రం పదమూడు లక్షల కోట్ల అప్పు మాత్రం మాఫ్ చేయొచ్చట అది మాత్రం వాజీబట మరి గిది వాళ్ళ నీతి ఎవరి కోసం పనిచేస్తున్నావు నువ్వు దేశం కోసం ధర్మం కోసం చేస్తలేవు నీ జేబు నీ జేబుల్లో ఉండే ఇద్దరు సంపన్నులు కుబేరులు వాళ్ళ కోసం పని చేసుకుంటా వాళ్ళ జేబులు నింపుకుంటా వాళ్ళ కాడికెళ్ళొచ్చిన పైసలు మళ్ళీ మా శనికల పాపం మా సుధాకర్ నాగం చేసినందుకు బోయిన్పల్లిలో వంచి ఇంకోకాడ వంచి ఆగమాగం చేసి బీఆర్ఎస్ను ఆగం చేసే ప్రయత్నం చేసాడు తప్ప వచ్చిండు బండి సంజయ్ ఇరవై నాలుగు తారీఖు ఎలక్షన్ అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇన్నే తిరిగిండు తిరిగి ఏం చేసిండు ప్రతి మండలానికి ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి ఓటుకు ఎన్ని ఇచ్చిరడా సిగ్గుపడక ఏం కాదు వెయ్యి వేయి ఇచ్చిర్రు ఇంకో రుద్రంగిలు ఆడి అయితే మూడు వేలు నాలుగు వేలు ఇచ్చిర్రు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి పైసలు అవి ఇక్కడ గుజరాత్కి వెళ్ళి దేశం మొత్తాన్ని ముంచి దోసిన పైసలు గుజరాత్ వల్ల దొంగ పైసలు ఈడికి తెచ్చి రేపు తెలంగాణలో ఆగం చేసే ప్రయత్నం చేస్తుండ్రు